ఇరుముడి కట్టిన తర్వాత మీలాంటి పెద్ద గురుస్వాములు కట్టి యాత్రకి సాగనంపుతారు. సాగనంపిన తర్వాత కన్యస్వాములు కావచ్చు, మిగతా స్వాములు కావచ్చు, గురుస్వామి మాత్రమే మళ్ళీ ఇరుముడిని దించాలి, గురుస్వామి మాత్రమే మళ్ళీ శిరస్సు పైన పెట్టాలి అనే ఒక నియమం ఉంది స్వామి. ఎందుకని స్వామి? గురుకులంలో విద్యాభ్యాసం నేర్చుకునేటప్పుడు సద్గురు అయినట్టు అయ్యప్ప స్వామి కూడా గురువు మాట ప్రకారం నడుచుకుంటే తప్ప తను ఇష్టం వచ్చినట్టు తను నడుచుకోలేదని. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కాబట్టి శాస్త్ర ప్రకారంగా శ్రీకృష్ణుడు జగిష్టం వందే జగద్గురు అన్నాడు. జగద్గురువు ఎవరంటే కృష్ణుడే, కానీ సందీప్ మహర్షిని పెట్టుకున్నాడు ఆయన. అలాగే శ్రీరామచంద్రుడు కూడా అన్నీ తెలిసిన వాడే, శ్రీ మహావిష్ణువు అవతారమే, కానీ తాను కూడా విశిష్ట మహర్షిని తెచ్చుకున్నాడు. మరి అలాంటిది అయ్యప్ప స్వామి కూడా విష్ణుత్తాన్ని ఆయన గురువు గారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. తన దగ్గర అన్ని శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత గురువు మాటను గౌరవించి గురుదక్షిణ ఏం కావాలో చెప్పండి గురువు గారని చూపుని మాటను బాలకుడు ప్రశ్నించాడు. గురువు ప్రాముఖ్యం ఎందుకు గొప్పతనం అంటే సాక్షాత్ మణికంఠుడే గురువుని గౌరవించినప్పుడు మా స్వామిని ఎందుకు గౌరవించకూడదు? గౌరవించాలి. అది ఎలాంటి వాళ్ళదంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి.